ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. రామ్ చరణ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న నాయక్ చిత్రం ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్తో రూపొందుతోందట. గతంలో వచ్చిన ఫ్యాక్షన్ చిత్రాలకు భిన్నంగా ఇందులో ఎంటర్టైన్మెంట్కి వినాయక్ పెద్ద పీట వేస్తున్నాడట. కామెడీ మిళితమైన ఫ్యాక్షన్ చిత్రం ఇదని అంటున్నారు. చరణ్ ఇంతవరకు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయకపోవడంతో దీనికి ప్రేక్షకాదరణ బాగుంటుందనే అంచనాలు ఉన్నాయి. తొడగొట్టడం దగ్గర నుంచి ఫ్యాక్షన్ సినిమాల్లో ఉండేవన్నీ ఇందులో ఉండేలా కేర్ తీసుకున్నారట. వినాయక్ గతంలో ఏ సినిమా కథపై చేయనంత వర్క్ దీనిపై చేశాడట. ఆకుల శివ రాసిన కథకి వినాయక్ తన మార్కు స్క్రీన్ ప్లేని జోడించాడట. ఇంతకుముందు కేవలం మాస్ సినిమాలు మాత్రమే తీసిన వినాయక్ ఆ తర్వాత కామెడీని కూడా భలేగా పండించాడు. ఈ చిత్రాన్ని మాస్ క్లాస్ ఆడియన్స్ మెచ్చుకునే రీతిలో రూపొందిస్తున్నాడట. చరణ్ సరసన కాజల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే 4 పాటల చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రణాళిక వేసుకున్నారు. ఈ సినిమా త్వరగా పూర్తి చేసేయాలని చరణ్ నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నాడట.